అన్న అన్న అన్న, ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు ఇక ఇక్కడ ఆపు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇక్కడ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా, ఒకసారి అడిగి పోయి. హాయ్, హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా మీకు? మా ఇంట్లో ఈరోజు మౌనాలట, మేము ఎవరితో మాట్లాడాలి. అదేంటి మాట్లాడినావు కదా? నువ్వు నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు? మా నాన్న హలో, ఏంటి ఫోన్ చేయట్లేదు? ఒక లవ్వర్ అంటే ఒక ముద్దు లేదు, మురిపో లేదు, చాలా రోజులే ఫోన్ చేయట్లేదు. ఏంటి మొత్తం మర్చిపోయావు? ఏంటి ఫోన్ చేయట్లేదు? ఏం లేదు, ఒక్క నిమిషం అవును మళ్ళీ కదా సార్. చెప్పండి ఏం కావాలి సార్? అడ్రస్ చెప్పరు ఒకసారి. నీకు నేను పిచ్చోళ్ళకే అనబడుతున్నా, వైట్ పేపర్ ఇచ్చి అడ్రస్ చెప్పమంటావు? ఏమంటున్నాను తింపి చూడండి సార్. ఫోన్ వస్తుంది, తింపి చూడండి. హలో ఎమ్రా, గుద్దా పలసేదారా? మా ఫ్రెండ్ అన్న కొట్టినావాట ఎమ్రా. నీ నకరా నకరా ఇస్తా బిడ్డ, నకరా చేసినావు అనుకో ఎమ్రా. బలిసిందా? చల్ బలిసిందారా నీకు? బలిసిందారా నీకు? కథలు పడుతున్నా, మొక్కలు బొక్కలు తిరుగుతాయి బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఇక్కడ కొన్ని ఉన్నారు అడుగుతాయా. హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసానా మీకు? హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు మీకు తెలిసేనా? ఏమంటున్నావు? హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు మీకు తెలిసేనా? నాకు సెవులు వినవాడే, గట్టిగా చెప్పు గట్టిగా. ఈ సెవు ఇడితే హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు మీకు తెలిసానా? ఎట్లా ఎర్రగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు ఆయన, అది తెలిసానా నీకు? మొన్న ఒక పోరి పొట్టి పోరి అందంగా ఉన్న పోరి లేచిపోయింది, అదేనా? ఆ కావన్నా? ఇగో మా చెల్లె పెళ్ళి ఉంది, మా చెల్లె పెళ్ళి అయితే చెప్పడానికి వచ్చిన. హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ ఇల్లు తెలిసానా మీకు? ఆ పొరి మళ్ళీ పెళ్లి చేసుకొని లేపుకోపోతావా? మా చెల్లెకు లగ్గం అయితే ఇట్లా పెళ్లి చేసుకుంటుంది, అయితే తేజ వాళ్ళ ఇల్లు తెలిసానా చెప్పడానికి వచ్చిన. లేచిపోయి వచ్చిందని పెళ్లి చేసుకొని మళ్ళీ ఎందుకు వేసుకోపోతావు? అబ్బాయి ఊరోళ్ళు అందరు ఇంతే ఉన్నారు రా బాబు. నీకు దండం రా బాబు. అయ్యా నీకు దండం అయ్యా దండం. అబ్బాయి ఏమున్నావురా? అబ్బాయి ఏమన్నాడు? వచ్చిండు దండం పెడుతుండు పోతుంది, ఇది ఏమన్నాడు? ఇక్కడ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అడుగు. ఒక అడ్రస్ అడుగుతా చెప్తావా? చెప్తాడు. అయితే హైదరాబాద్లో చదువుకుంటాడు చూడు తేజ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇక్కడ నాకు తెలిసే, వాళ్ళ ఇల్లు నాకు తెలిసే. తెలిసానా? తెలిసే. చెప్తావా మరి? చెప్తాను, నాకు పని చేసి పెడతావా? నీకేం పని అంటే ఆ పని చేస్తా అని చెప్పవా ప్లీజ్. ఈ సలాక మీద ఈ సలాక మీద పండుకో. అరే అదేమన్నా మల్లెపూల పరప అనుకున్నావు, అడ్డే కొల మంచం అనుకున్నావురా నీ అబ్బా? ఏమున్నారా ఊర్లో మంచం? అబ్బా ఇక కాటు ఇయ్యని ఎవరు ఒక్కైనా అడిగి ఇక కాటు రూపాయలకి అక్క ఇంటికి. నీకు ఒక అడ్రస్ చెప్తా చెప్తావా? చెప్తా. హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా? తెలిసే కానీ వాళ్ళకి మాకు మొన్న నెల లేదు నేను చెప్ప. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు అడుగుతున్నా. నీకు హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా? తెలిసే. ఆయన ఫోన్ చేస్తా సిచ్చాపత్తు ఇల్లు చూపెడతా మరి? చూపెడతా చూపెడతా. అదాం ఈ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్, సపోర్ట్ చేయండి, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అరే ఇక్కడ ఉన్నారు ఒకసారి అడుగుదాం. హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ అడ్రస్ తెలిసానా మీకు? హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా మీకు? ఏమంటున్నావు? హైదరాబాద్లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా మీకు?
గట్టి గట్టి చెప్పు, వినాడతలే గట్టిగా. హైదరాబాద్ లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసానా మీకు? గట్టిగా గట్టిగా చెప్పు, నాకు వినబడది. హైదరాబాద్ లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు తెలిసానా మీకు? కాకరకాయల కాకరకాయలు ఇప్పుడు దొరకాయి, వర్షాకాలం వర్షాకాలం దొరుకుతాయి వర్షాకాలం. హైదరాబాద్ లో చదువుకుంటాడు తేజ వాళ్ళ మీ ఇల్లు మీకు తెలిసేనా? హైదరాబాద్ లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు మీకు తెలిసేనా? ఏ చెవిటా గట్టి చెప్పురా. హైదరాబాద్ లో చదువుకుంటాడు తేజ వాళ్ళ ఇల్లు మీకు తెలిసేనా? తేజ తేజ మీ ఇల్లు ఇట్లా పొట్టిగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు, తేజ వాళ్ళ ఇల్లు తెలిసేనా మీకు? తేజ తేజ పొట్టి పోరా, ఎందుకు ఆ పొరితో నీకేం పని? అది మొన్న లేచిపోయి వచ్చింది, నువ్వేనా లేచి తీసుకపోయింది?